మల్లారెడ్డిపేట గ్రామంలో ప్యాక్స్ కొత్తపల్లి ద్వారా వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రం అధ్యక్షులు భూపతి సురేందర్, వైస్ చైర్మన్ గాండ్ల రాజం, పాతూరి బాలరెడ్డి, మ్యాకల యశోద డైరెక్టర్లు, స్థానిక ఎంపీడీసీ కంటం రాజేందర్, ఉప సర్పంచ్ గాండ్ల ఆంజనేయులు ప్రారంభించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ బాలచందర్, రైతు సమన్వయ కమిటీ సభ్యులు బీరా వెంకటి, కోఆప్షన్ మెంబర్ మందా స్వప్న, ఎక్స్ ఎంపీటీసీ భూపెల్లి హనుమాన్లు, గ్రామ వార్డు మెంబర్స్, రైతులు, హమాలి సోదరులు, సంఘ సీఈఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరి కొనుగోలు కేంద్రము తొలుతగా మొదటిగా ఇంతకుముందు పిఎస్ఎస్ వారి సెంటర్ ఉంటుండే సబ్ సెంటరు, ఈరోజు మహిళా సంఘాలకు ఐకేపీ సెంటర్ కార్యక్రమానికి వచ్చిన ఎంపీటీసీ గారు, గ్రామ ప్రజలు, మహిళా సంఘాల అధ్యక్షులు, వారి అధికారిక లీడర్లు ఏమంటారమ్మా సీసీ గారు, గ్రామ ప్రజలకు, మా తోటి ఉప సర్పంచు, మార్కెట్ కమిటీ డైరెక్టర్.